విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఉత్తరాంధ్రలో వందే భారత్ రైలు నడవాలన్న తన కృషిని ప్రధాని మోదీ సాకారం చేశారని తెలిపారు. సాధారణ ప్రజలకు వందే భారత్ రైలు ప్రయాణం విమాన ప్రయాణం లాగా ఉంటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆజాదీ అమృత్ మహోత్సవ భాగంగా ఈరోజు విశాఖ భువనేశ్వర్ మధ్య వందే భారత్ ప్రవేశపెట్టారు. వాల్తేరు డివిజన్ పరిధిలో ఇది మూడో వందే భారత్ కావడంతో విశాఖ రైల్వే ప్రయాణికులు కూడా అది శుభవార్తగా భావిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి పలాస వరకు వెళ్తున్న ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అదేవిధంగా ట్రైన్ కూడా శ్రీకాకుళానికి తీసుకురావడానికి ఆయన పడ్డ కృషి ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, శ్రీకాకుళం వాసులకి ఈ వందే భారత్ పరిచయం చేయడం, ఇందులో ట్రైన్ కూడా వారికి సదుపాయాలు కల్పిస్తూ ఈ విధమైన ట్రైన్ రావడానికి మీరు ఎట్లా కృషి చేశారు, దీని పట్ల మీరేమనుకుంటున్నారు? ముందుగా నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ ప్రాంతంలో కూడా వందే భారత్ ట్రైన్ తిరుగుతుందని అంటే అది మోదీ గారి తాలూకు ఆలోచనే. పల్లెల్లో కూడా అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ట్రైన్ని, ప్రయాణాన్ని అది కల్పించాలనే ఆలోచనతోనే వందే భారత్ని సృష్టించడం జరిగింది. ఫెసిలిటీస్ మీరు అందరూ కూడా చూస్తున్నారు. గతంలో ఒకటి వందే భారత్ ట్రైన్ నేను ఎక్కిన తర్వాత ఇలాంటి ట్రైన్ మన ఉత్తరాంధ్రలో కూడా తిరగాలని పట్టుబట్టి గత 9 నెలలుగా అశ్విని వైష్ణవ్ గారిని పలు సందర్భాల్లో కలిశాం. అయితే వాళ్ళు కూడా ఒక లిస్ట్ ప్రకారం ప్రధాన నగరాల ముందు కవర్ చేసుకుంటూ తర్వాత రూరల్ ఇండియాకి వెళ్దామనే ఆలోచనతో కాస్త ఆలస్యమైంది. కానీ ఈరోజు చాలా అద్భుతంగా ఈ యొక్క ట్రైన్ని, ఈ నెట్వర్క్ని కూడా క్రియేట్ చేసి మా జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడేలా చేయడం అనేది మేము నిజంగా చాలా హర్షిస్తున్నాం. సార్, వాల్తే డివిజన్ పరిధిలోనే ఇది థర్డ్ వందే భారత్ ట్రైన్, ఎట్లా అంటే వాల్తే డివిజన్కి ఇది ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. రెండోది ఏంటంటే ఉత్తరాంధ్రలో కూడా ఈ ట్రైన్ ప్రవేశపెట్టడం మీ ఆధ్వర్యంలో ఒక విధంగా మీరు చేసిన కృషి ఫలితంగా భావించవచ్చు. మీరు అన్నట్టు మూడు ట్రైన్స్ ఈరోజు వచ్చానంటే ఉత్తరాంధ్ర కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అది కూడా మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఉన్న నెట్వర్క్లోనే ఇంకో ట్రైన్ కూడా చేయడం, ఇటు సైడ్ భువనేశ్వర్ కూడా చేయడం, దీనికి సంబంధించి వైష్ణవి గారు కూడా కన్విన్స్ చేయడానికి ఇది తొందరగా రావాలని, సార్ వైష్ణవ్ గారు మీది కూడా ఒరిస్సా ప్రాంతమే, మీ వాసులకు కూడా చాలా ఉపయోగపడుతుంది, ఈ రెండు సిటీస్ లింక్ చేయండి, వ్యాపార పరంగా, విద్య పరంగా, వైద్యం పరంగా భువనేశ్వర్ అలాగే విశాఖపట్నం ఈ రెండు చాలా రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఒడిశా ప్రాంత వాసులు విశాఖపట్నం వస్తారు, మా జిల్లాకు చాలా సంబంధించిన వాళ్ళు భువనేశ్వర్ వరకు వెళ్తుంటారు. సో చాలా ముఖ్యమైన నెట్వర్క్ ఇది. సో దీన్ని కనెక్ట్ చేస్తే చాలా మంది, లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని కన్విన్స్ చేయగలిగాం. కేవలం పొలిటికల్ రీజన్స్తో ట్రైన్స్ లాంచ్ చేయడాలి కాదు, పబ్లిక్ ఏది ఉపయోగపడుతుందో అలాంటి ట్రైన్స్ లాంచ్ చేయాలి, నెట్వర్క్ని మనం సరి చేసుకోవాలి, టైంకి చేరే విధంగా చేయాలని. సో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఈరోజు 50 ఒకటి, రేపు 100 కూడా అవ్వచ్చు. ప్లస్ ఇది కొత్త, మన కొత్త భారతదేశం ఏదైతే చూడాలని అనుకుంటున్నామో దానికి అనుగుణంగా ఉన్న ట్రైన్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ప్రైడ్లా ఉంటుంది భారతదేశ వాసులందరికీ కూడా, వందే భారత్ చూస్తే ఈరోజు చాలా గర్వంగా ఉంటుంది. సో కాబట్టి భవిష్యత్తులో ఇది పెంచే అవకాశం కూడా కల్పిస్తుంది. ప్రతి సాధారణ మానవుడు కూడా కాలానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు, అతి తక్కువ టైంలో మనం గమ్యాన్ని చేరుకోవాలని. ఇది సాధారణ వ్యక్తులకి విమాన ప్రయాణంగా భావించవచ్చా వందే భారత్? ఖచ్చితంగా మీరు చూడండి, విమానంలో కూడా ఇంత ఫెసిలిటీ, ఇంత ఫ్రీగా మీరు కూర్చోలేరు, తొందరగా ఇంకా తొందరగా వేగంగా వెళ్ళొచ్చేమో కానీ ఈరోజు అద్భుతంగా మీరు వ్యూ కూడా చూడండి, విమానంలో గాలి మబ్బులు చూస్తాం కానీ ఇంత చక్కగా మా శ్రీకాకుళం జిల్లా ఎంత అందంగా కనిపిస్తుంది. దేశం మొత్తం మీద ఇలా తిరుగుతూ వెళ్తే మన దేశంలో ఉన్న అందాలు కనిపిస్తాయి, చాలా సురక్షితంగా వెళ్ళొచ్చు, కుటుంబ పరంగా అందరూ కూడా కలిసి వెళ్ళొచ్చు. సో మంచి ఆలోచన ఇది, నిజంగా అభినందిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా అన్ని రూట్స్, నెట్వర్క్స్ దేశంలో అంతా అందరి ప్రజానీకంకి చేరువ చేసేలా ఈరోజు కార్యక్రమం చేశారు, నేను అభినందిస్తున్నాను. భవిష్యత్తులో దీన్ని ఇదే స్టాండర్డ్లో మెయింటైన్ చేయాలి. మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే లాంచ్ చేసిన తర్వాత మెయింటెనెన్స్లో, ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు జరుగుతుంటాయి. కానీ ఏ రకంగా ఈరోజు ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సంవత్సరం తర్వాత ఎక్కినా సరే ఇదే ఫెసిలిటీస్తో ఇంత చక్కగా నడిపించడానికి రైల్వే అధికారులందరూ కూడా జాగ్రత్తలు పాటించి నడిపించాలి. నేడు 51కి చేరింది, భవిష్యత్తులో వంద వరకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రేట్ల విషయంలో కూడా తమ వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దేశ ప్రధాని మోడీ కూడా ప్రతి ఒక్క మానవుడికి అందుబాటు ఉండే ధరలో కూడా ఈ ప్రయాణాన్ని సుగమం చేసేందుకు కూడా కృషి చేస్తున్నారని ఎంపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.